ಹಾಯ್ ನಮಸ್ತೆ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಡ್ ಚೀಫ್ ಗೆಸ್ಟ್ ಅಂದ್ರಿ ಶರತ್ ಅನ್ನ ಎಸ್ಕೆನ್ ಅನ್ನ ಪ್ರಶಾಂತ್ ಮೆಹರ್ ಶೈಲೇಶ್ ಅನ್ನ ಸಾಜೇಶ್ ಅನ್ನ ಭರತನ್ನ ಹನು ಅನ್ನ ಮಾರುತಿ ಅನ್ನ ಅಂದರೂ ಅನ್ನಲೆ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ప్రతి ఈవెంట్కి నాకు ఈ ఈవెంట్కి ఫోన్ చేస్తున్నప్పుడు అందరికీ భయం వేసింది అంతే ప్రతి ఈవెంట్కి పిలుస్తుంది ఈడేంటి ఇలా చేస్తుంది అనుకుంటారు అని భయం వేసింది కానీ ఫోన్ చేసి ఎప్పుడు అంతే జెన్యున్గా మాట్లాడతారు నా డైరెక్టర్స్ అందరూ దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరూ వచ్చినందుకు బ్లెస్ చేయడానికి అండ్ చెప్పాలి ధీరజ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ ఆయన ఎంత ఫ్రీడమ్ అంటే ఇంకా బ్రో ఇంకా ఇంకేమైనా చేద్దామా ఇంకేమైనా చేద్దామా చేసేసేయండి ఆ ఫ్రీడమ్ ఇచ్చేసి అందరికి టీం అందరికీ అంత సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ బ్రో అండ్ దుష్యంత్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి కథ రాసుకున్న నా దగ్గరికి తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఇలాంటి సినిమా చేసినందుకు శివాని థ్యాంక్ యూ హీరోయిన్ నా ఫేవరెట్ యాక్ట్రెస్ అండ్ శరణ్య జగదీష్ నితిన్ బ్రో వినయ్ సూర్య అందరికీ అందరికీ థ్యాంక్ యూ పీకే థ్యాంక్ యూ సో మచ్ ర వరుసగా కలర్ ఫోటో నుంచి రైటర్ బద్భూషణ్ ఇది ఇరకది చేశాడు అసలు ఎంత చాలా మ్యాజిక్ చేస్తాడు పీకే చాలా అంటే చాలా మ్యాజిక్ చేస్తాడు అంటే షాక్ అవుతూ ఉంటాం ప్రతిదానికి థ్యాంక్ యూ రా అంతే అలాగే వర్క్ చేయాలని ఇంకా నాతో ఇంకా చేయాలని థ్యాంక్ యూ అండ్ బేగ్ మా టీఓపి థ్యాంక్ యూ సో మచ్ బైక్ ప్రతిరోజు చేయి తీసుకుని ముద్దు పెట్టుకునేవాడిని నేను అంత బాగా చూపించేవాడిని నన్ను అందరిని మీకు సినిమా చూసినప్పుడు అర్థమైపోతుంది ఏంటరా టీ ఎరగ తీసేసేదాన్ని అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రవీణ్కి నవీన్ బిట్టు వేణు అందరికీ థ్యాంక్ యూ మేము ఎంత కష్టపడ్డామో మాకు కొంచెం ఈజీ అయిందంటే వాళ్ళ వాళ్ళని థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ శేఖర్ చంద్ర గారు థ్యాంక్ యూ సార్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ సార్ ఇది అంతే అంతే అద్దిరిపోతుంది అంతే అంతే ఆయన మ్యూజిక్ నేను ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాను కదా ఆయనకి ఏంది విన్నా సార్ ఇమీడియట్గా ఫోన్ చేసి పది నిమిషాలు ఫోన్లో థ్యాంక్ యూ సో మచ్ సార్ సినిమా ఇండస్ట్రీలో జర్నీ అంటే ఒక సాధారణ మనిషి ఇల్లు కట్టుకోవటం లాంటిది నేను నా ఈ జర్నీలో నా ఫ్రెండ్స్ సందీప్ కానీ ప్రశాంత్ కానీ మెహర్ కానీ వీళ్ళందరూ అండ్ హను అన్న శైలేష్ అన్న వీళ్ళందరూ భరత్ అన్న వాళ్ళు అందరూ మారుతి అన్న వాళ్ళు నా జర్నీలో ఒక ఇల్లు కట్టుకోవటానికి ఒక్కొక్క ఇటుగా పేర్చి నాకు సహాయపడ్డారు థ్యాంక్ యూ ఫైనల్గా ఒక ఇల్లు కట్టుకున్నాను మా సైడు ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశానికి కుంకుమ నీళ్ళలో చేపెట్టి గోడ మీద ఒక పెద్ద ముద్ర వేస్తారు తర్వాత ఇంటి తర్వాత చాలా రంగులు వేస్తారు చాలా ముస్తాబ్ చేస్తారు కానీ ఆ అచ్చును మాత్రం ఎవరు టచ్ చేయరు నా కెరీర్లో అంబాజీపెట్ మ్యారేజ్ బ్యాండ్ సినిమా అచ్చు దాన్ని మాత్రం ఎవరు టచ్ చేయరు థ్యాంక్ యూ సో మచ్మన్నా చెప్పారా థ్యాంక్ యూ సో మచ్ తీసుకొని చిన్న బ్లాక్